సరే ఏంటి ఇప్పుడు నువ్వు ఆడతావా? పండుగ ఆడతారా? అయితే నేను ఆడతా. అదేంటి ఇప్పుడు దాకా మీకు సైకిల్ తొక్కడం రాదు, ఏం ఆడతారు? అబ్బా వాళ్ళ నలుగురేనా, మేము కూడా లిఫ్ట్ చేసి కూర్చోబెట్టుకుంటాం. అయితే నేను డిసైడ్ చేస్తా. రెడీ? భావనా రెడ్డి గారు మీకోసం. అండ్ ఇటువైపు నటకుమారి గారు. అమ్మాయి అయితే నాకు ఓకే. ఒకటే చైర్ ఉండిపోతుంది. అండ్ ఇది ఫైనల్ రౌండ్ అన్నమాట. చైర్ అక్కర్లేదు, తొక్కుతామని నువ్వు అనుకుంటున్నావా? ముందుకు వెళ్తా సైకిల్. ముందు కూర్చుంటావా? నువ్వు ముందు కూర్చున్నావు సరే, నేను సైకిల్ ఎలా తొక్కాలి? కాదురా, నాకు లైన్ కనపడాలి, ముందుకెళ్ళాలి, ఇవన్నీ జరగాలి కదా. మీకు లైనే కనపడినప్పుడు ఈ లైన్ ఎందుకు, ఇక్కడ ఎందుకు లైన్ వేస్తున్నట్టు? ఇక్కడ ఈ లైన్ ఎందుకు అంటున్నా? మో బంతి పువ్వు కంటే పెద్ద పువ్వు పెడుతుంది ఇవిడ జీవులు. రా ముందు కూర్చో, అంత గ్యాప్ లేదంటావా? ముందరే కూర్చో. ఆది గారు పొట్ట అడ్డంగా వస్తుంది. నువ్వు ఎలాగోలా కూర్చోరా ఫస్ట్, వాళ్ళు స్టార్ట్ అంటే నేను ఒక్కడే దొక్కుంటూ పోతా. మీరు ఇలాంటి గేమ్స్ పెట్టే ముందు నాకు చెప్పాలి, నేను జీన్స్ వేసుకొస్తా అప్పుడు. నువ్వు జీన్స్ అనే మాట ఇంకోసారి అనకు, జీన్స్ లో అసలు ఊహించుకోవడానికే నాకు. ఒక నిమిషం నాకు ముందుకెళ్ళిపోతుంది. ఇదేంటి మీరు ఎక్కితే నేను తొక్కకుండానే పోతుంది అది. సరే వెనకే కూర్చోరా భావన, మ్యూజిక్ స్టార్ట్ చేయండి అమ్మా, కూర్చోగానే లేట్ చేయకండి. ఓకే రెడీ, 3, 2, 1 మ్యూజిక్. చిన్న డౌట్, ముందు కూర్చుంటే తొక్కకుండా వెళ్ళిపోతుంది, వెనక కూర్చుంటే తొక్కినా కదలట్లా. మీకు తొక్కడమే రాదు. నా మాటని సరిగ్గా కూర్చో. నేను నిజంగా సర్కిల్ అవతల తొక్కడానికే ప్రయత్నించా, నేను శత విధాలా ప్రయత్నించా, సైకిల్ లాగేస్తుంది లోపలికి. ఇద్దరిని డైరెక్ట్ గా నేను వినేజ్ అని అనౌన్స్ చేస్తా. ఒకటే ఒకటి చేయాల్సింది ఏంటంటే ఒక రౌండ్ వేయండి అంతే. అరే నాకు కొంచెం సపోర్ట్ చేయరా ప్లీజ్. లాస్ట్ రౌండ్ ఫస్ట్ కూర్చో. వినర్స్ మీరే, ఒక రౌండ్ అంతే. జస్ట్ కూర్చోరా, అటెందుకు పోతున్నావురా? నేను ఇప్పుడు జీన్స్ వేసుకొస్తా వెళ్ళి. నీకు దండం పెడితే ఇంకోసారి జీన్స్ అనే మాట మాత్రం అనకరా. దాదా జల 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 పాతం సెల 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 ఏరుని నేను సెల సెల. ఎవరికి రా జలపాతం అసలు? నన్ను అసలు అడ్డు పోనిచ్చావా నువ్వు? మనుషులు కన్ఫ్యూజ్ అవటం చూసావు కానీ ఫస్ట్ టైం సైకిల్ కన్ఫ్యూజ్ అయిపోయింది, ఎటు పోవాలో తెలియదు. అది గారు మీకు జెన్యున్ ఛాన్స్ ఇచ్చారు, ఇంకా మీరు ఓడిపోయారు అంతే. మీరు వెళ్ళి కూర్చోండి బాబు నగర్, రెస్ట్ తీసుకోండి కాసేపు. సైకిల్ తొక్కలేకపోయా? అది నా మాట వినలేదురా. నవరి గజలు ఎదుగలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాగు.
నువ్వేంటి మధ్యలో కబడ్డీ ఆడుతున్నావు? నేనేదో కూడా ఆడుతున్నాను, మీరే చేస్తున్నారు వీళ్ళ మధ్యలో డాన్స్. ఓహో అవును, అర్థం కాలేదా? ఇదంతా మన కొరియోగ్రఫీ. ఇద్దరు మంచి కనిపించాలంటే ఒక చెడు దగ్గర ఉండాలి. అందుకే నువ్వు ఉన్నావు కదా దగ్గర. ఒక చాలా హిట్ స్టెప్ ఈ స్టేజ్ జరిగింది. ఏంటది? మీరైతే షో చేయడానికి ఎండ్లో వచ్చి లబోలా బోలా బోలా బో చేసుకున్నారు. అవన్నీ కుదరవు, ఏ పార్ట్ అయినా ఆ రెండు స్టెప్లే. పండు అండ్ మానస్ చాలా బాగా చేశారు. ఏంటది? అది ఇప్పుడు చూపిస్తారు, అది మీరు కూడా చూడాలి. సరే చెయ్యి. మనం అది ఉంది కదా ఆ స్టెప్, నేను అటు నుంచి ఉంటా. చేసే దమ్ము నాకుంది, చూసే దమ్ము మీకుందా? ఉంది ఉంది. హైపరాది ఆ స్టెప్ చేయడానికి సిద్ధం, అది చూడటానికి శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తం సిద్ధం. రెడీయా? మీరు సిద్ధం అయితే మేము యుద్ధంకి రెడీ. ఓకేనా? నడవగలుగుతున్నారా? నా లుంగీలో డాన్స్ వన్స్ మోర్ అడిగిన మీ అందరినీ నేను నిజంగా మెచ్చుకుంటా. ఇప్పుడు ఈ లుంగీలో డాన్స్ మీ ముగ్గురే కాకుండా సెట్ లో ఉన్న అబ్బాయిలు అందరూ చేయబోతున్నారు. నీట్ గా ఒక లైన్ లో నుంచొని ఇలా ఇలా చేసి ఇలా చెయ్యాలి, సింక్ లో ఉండాలి, లేకపోతే ఈ లుంగీలో డాన్స్ వన్స్ మోర్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన బాయ్స్ అందరికీ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.